హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు 2 శారీస్ వచ్చేసి కుచ్చింగ్ చూపించబోతున్నాను. ఒక శారీకి లేస్ వేయించాను, సూపర్ కాంబినేషన్, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. యెల్లో కలర్ కాంబినేషన్లో ఉండే శారీకి నేను పింక్ కలర్తో లేస్ వేయించానమాట. మీలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరికన్నా ఇది యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే రెండు వచ్చేసి నేను చెప్పాను కదా, హ్యాండ్తో నేను మిర్రర్స్ స్టిచ్చింగ్ చేయిస్తున్నాను అని చెప్పేసి ఆ మిర్రర్స్ది డిజైన్ ఒకటి చేపించాను, అలాగే ఒకటి చేయలేదు. రెండు కలిపి మీకు నేను ఈ మోడల్లో చూపించబోతున్నాను. సో నేను మీకు మొత్తం ఈరోజు 2 బ్లౌజెస్ అలాగే 2 శారీస్ చూపించబోతున్నాను. ఈరోజు నాకు మిషన్ పాడైపోయి అసలు బుద్ధి నుంచి అదే పని సరిపోయిందంటే అస్సలు వీడియో చేయడానికి నాకు టైం దొరకలేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను 8:30 కావస్తుంది ఈ టైంలో నేను వీడియో చేస్తున్నాను. ఈరోజు బ్లాగ్ ఏం పెట్టలేదండి, నెక్స్ట్ డే కంపల్సరీ నేను షూట్ చేసి పెడతాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మనం వీడియోలోకి వెళ్ళేముందు, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారా? ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. అలా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ఒక్కటి రావట్లేదండి, 3 ఆప్షన్స్ వస్తున్నాయి. అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మా వీడియోస్ మొత్తం మీరు కంటిన్యూస్గా చూసేయచ్చు. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది పట్టు శారీ. ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. డిజైన్ చూసారా ఎంత హైలైట్ రాదో, చాలా సూపర్గా వచ్చిందండి డిజైన్ అన్నది. సో చూపిద్దామని చెప్పేసి నేను ఇది షూట్ చేసి మనకి పట్టు శారీ అన్నమాట. శారీ కాంబినేషన్ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పింక్ సైడ్ కింద, ఇది మధ్యలో వస్తుంది, అలాగే ఇది గ్రీన్ అన్నది పైన వస్తుంది. సో శారీ మొత్తం ఈ విధంగా ఉంది. పళ్ళుకు కేవలం లైన్స్ మాత్రం ఇచ్చారండి. సో మిషన్ వర్క్ అయిపోయిందండి, చూసారు కదా, వద్దు నుంచి ఇదే పనే సరిపోయింది నాకు. మిషన్ ఆగిపోవడం ఒకటి, అండ్ నేర్పించే స్టూడెంట్స్ వచ్చారు కదా వాళ్ళకి అందరికీ చూపించి మిషన్ చూసుకుంటూ బిజినెస్ చూసుకుంటూ ఈరోజు అస్సలు ఎంత విసిగిపోయానంటే వద్దు నుంచి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయిపోయిందన్నమాట. సో డిజైన్ ఇలా వస్తుంది. అంటే ఎంత బాగా వచ్చిందండి డిజైన్, ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్ చుట్టి మనకి 2 పూసలు వచ్చాయి. ఎంత బాగా కనిపిస్తుంది అంటే ఈ శారీకి ఇది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే కలర్ కాంబినేషన్ అన్నది సూపర్గా ఉంది. మీలో ఎవరికైనా ఈ కలర్ కాంబినేషన్ శారీ ఉందంటే తప్పకుండా మీరు కూడా ఇలాగే డిజైన్ చేసుకోండి. ఈ కలర్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఉంది ఈ కలర్ కాంబినేషన్ శారీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లియర్గా ఉందా క్లియర్గా లేదా ఈ డిజైన్ అన్నది నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ క్లియర్గా లేకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో డిజైన్ అన్నది ఇంత బాగా ఉంటుంది, సూపర్గా ఉంది కదా. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. ఇప్పుడు సెకండ్ శారీ చూపిస్తాను. ఇది హైలైట్గా ఉందండి శారీ, అయితే మాత్రం సూపర్గా ఉంది. అండ్ చూసారు కదా శారీ మొత్తం యెల్లో కలర్లో అంటే చాలా ఎక్కువగా వచ్చాయండి. ఈ శారీ ప్లెయిన్గా ఉందని చెప్పేసి నేను దీనికి లేస్ వేయించాను, స్టోన్ లేస్ వేయించాను. ఇది మనకి ఏమి శారీస్కి డిస్టర్బ్ అవ్వదు, అలాగే బ్లౌజ్కి కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వదు. ఇది వచ్చేసి మనకి స్టోన్ లేస్. ఇది మనకి చూపిస్తాను మీకు ఈ స్టోన్ లేస్ అండి. ఇది అనేది మనకు స్టోన్ లేస్ లాగా మనకి ఏమి డిస్టర్బ్ అవ్వదు అనమాట. శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ వేసుకున్నప్పుడు మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. చూస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ చూడండి, ఏది డిస్టర్బ్ ఉండదు. ఈ మోడల్లో ఇవే సేమ్ మనకి లేస్కి ఇచ్చారనమాట. 2 లైన్స్ వచ్చింది లేస్కి, అది ఆ 2 లైన్స్ లేస్కి ఇచ్చిన దాన్ని నేను పింక్ కలర్ తీసుకున్నాను. యెల్లో అండ్ పింక్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. ఈ శారీ వచ్చేసి ఒక డాక్టర్ది అనమాట. తను బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంబినేషన్లో ఉందిగా, నేను ఒకసారి కట్టుకున్నాను. కట్టుకున్నప్పుడు నాకేం ఇది అంత లుక్ అనిపించలేదు, అందుకోసమని చెప్పేసి నేను నీకు ఈ శారీ తెచ్చాను. నువ్వు ఎలా డిజైన్ చేస్తావో ఏమో నాకైతే తెలియదు, కానీ లుక్ మాత్రం మొత్తం మారిపోవాలి, టోటల్ లుక్ మొత్తం అని చెప్పేసి అన్నారు అనమాట. సో నేను పింక్ కాంబినేషన్ బ్లౌజ్ అని చెప్పారు కాబట్టి నేను పింక్ కాంబినేషన్లో వచ్చేలాగా వేశాను. సో ఇక్కడ చూసారు కదా నా చున్నీని నేను
పింక్ ఉంది కదా, ఇక్కడ పింక్ కాంబినేషన్ లాగా పెట్టింటే శారీ అయిసారి సూపర్గా కనిపిస్తుంది. లేస్ అన్నది కూడా నైట్ ఫంక్షన్స్ అప్పుడు కన్నా కట్టుకున్నామంటే బాగా మెరుస్తుందండి లేస్ అన్నది. సో ఈ డిజైన్ ఆల్రెడీ నేను మీకు చాలాసార్లు చూపించాను తబ్లాల డిజైన్. సో నేను లేస్ వేసిన శారీస్ ఏవి ఇంతవరకు నేను చూపించలేదు. మీకు ఈ వీడియోని చేయడం వల్ల ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. మీలో ఎవరికైనా ఎల్లో కలర్ శారీ ఉందంటే డెఫినెట్గా మీరు కూడా ఇలా లేస్ కుట్టుకొని చూడండి, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ఆ లేస్ వేయడం వల్ల శారీకి మొత్తం అసలు ఎంత అందం వచ్చిందో చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు నేను ఈ శారీ వచ్చేసి సెకండ్ శారీ, శారీస్ 2 అయిపోయాయి. ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ చూపించబోతున్నాను, సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా. సో వచ్చేసి ఇది, ఇది వచ్చేసి వర్క్ చేయలేదండి, కేవలం ఓన్లీ స్టిచ్ చేశాము. ఈ మిర్రర్స్ అన్నవి ఫెవిగ్లూతో మనం కొద్దిగా స్టిచ్ చేసుకున్నాం అంటే, ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీనికి మనం ఫ్రేమ్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం సూదితో కుట్టేసుకోవచ్చు. ఇది నేనైతే కుట్టాను, చెప్పాను కదా ఒక ఆంటీ ఉంది ఆ ఆంటీ వేస్తారని చెప్పేసి. ఆ ఆంటీ వచ్చి ఈ బ్లౌజ్ తెచ్చింటే నేను మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఒకవేళ ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక మనం ఇలాగే వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, హ్యాండ్కి వచ్చేసి ఇలా ఈ విధంగా వస్తుంది. ఈ మిర్రర్ అనేది రియల్ మిర్రర్ అండి, ఇది గ్లాస్ మిర్రర్ అన్నమాట. గ్లాస్ మిర్రర్ అయినందుకు మనకి షైనింగ్ ఉంటుంది, అలాగే ఎక్కువ వెయిట్ కూడా లేవు. గ్లాస్ మిర్రర్లో కూడా రకాలు ఉంటాయి, అంటే మనకు సైజుని బట్టి వెయిట్ వస్తుంది. ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంది, గ్లాస్ మిర్రర్ అయినా కూడా సూపర్గా ఉంది డిజైన్. ఇది స్టిచ్చింగ్ చేయలేదు, కేవలం గమ్ వేసి అతికించామన్నమాట. ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి. మీకు ఎవరికైనా అస్సలు స్టిచ్చింగ్ అంటే ఏంటో తెలియదు, మాకు స్టిచ్చింగ్ రాదు అన్న వాళ్ళు ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ మనకు లేసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని చుట్టూ ఉలెన్ ఉంటుంది కదా, ఉలెన్ని మనం ఈ విధంగా చుట్టూ మనం ఊరికే స్టిచ్ చేసేసుకున్నామంటే వాటర్లో వేసినా కూడా పోదు ఉలెన్ అన్నది, అప్పుడు మనకి ఇది కుట్టిన దానిలాగా నీట్గా వస్తుంది. లేదంటే కనుక స్టోన్ బాల్ కూడా వేసుకోవచ్చు అండి దీని చుట్టూ. నేను ఇప్పుడు మీకు ఇది స్టోన్ బాల్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి. నేను జస్ట్ ఊరికే చూపిస్తున్నానండి, మీకు ఒకవేళ ఇది నచ్చినట్లయితే కనుక మీరు ట్రై చేయండి. నేను దీనికి ఆల్రెడీ వర్క్ చేపిస్తానని చెప్పి అమౌంట్ తీసుకున్నాము, సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ వర్క్ చేయాలి కాబట్టి. నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను కేవలం పెట్టి మాత్రమే చూపిస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ డిజైను. సో చూశారు కదా, నేను ఇక్కడ వచ్చేసి థ్రెడ్తో కుట్టించాలి అని చెప్పేసి జస్ట్ ఊరికే నేను మీకు ఒక ఐడియా కోసం అతికించి చూపిస్తున్నాను. అందుకోసం ఇవి ఓపెన్ అయ్యాయి ఇక్కడ సైడ్. మనం ఒకేసారి గ్లూ వేసి అతికించుకున్నామంటే కనుక పర్ఫెక్ట్ వస్తుందండి. మనం ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ని బట్టి కూడా మనం ఈ స్టోన్ బాల్ అన్నది తీసుకోవచ్చు. మీరు ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అంటే చాలామందికి కుట్టుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు లేదంటే రాకపోవచ్చు, అలాంటి వాళ్ళు కేవలం గమ్తో ఇలా డిజైన్ చేసుకున్నారంటే మగ్గం వర్క్ స్టైల్లో మీకు బ్లౌజ్ అన్నది హైలైట్ అవుతుందన్నమాట. అలాగే నీకు ఇక్కడ అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక స్పేస్ తక్కువగా ఉంది కదా, ఇది థ్రెడ్తో వేయాలని చెప్పేసి ఇక్కడ గ్యాప్ అన్నది ఏం లేకుండా దగ్గరగా అతికించాము. ఇలా స్టోన్ బాల్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం కొంచెం స్పేస్ తీసుకున్నామంటే ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి డిజైన్ అన్నది. నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా పెట్టాను, ఇవి వచ్చేసి ఖాళీగా ఉన్నాయి, ఇలా అంటే పోతాయన్నమాట. సో కాబట్టి మీరు వేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరైనా ఈజీగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తప్పకుండా ట్రై చేయండి. సో గ్లాస్ మిర్రర్ వద్దు మాకు అనుకునే వాళ్ళు రేక్ మిర్రర్ కూడా యూస్ చేయొచ్చు. ఈ డిజైన్ ఇప్పుడు నేను వర్క్ చేసినది చూపిస్తాను కదా, ఇవన్నీ ఇలా తీసేస్తే అయిపోతుంది. జస్ట్ నేను మీకు ఒక ఐడియా కోసం మాత్రమే నేను ఇవి అన్నీ కట్ చేసి చూపించానండి. ఎలా ఉంది ఈ డిజైన్, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి. సో ఇప్పుడు ఇదే డిజైన్ నేను వర్క్ చేసిన. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి మొత్తం వర్క్ అండి. ఇది వచ్చేసి థ్రెడ్తో వేసింది, నార్మల్ థ్రెడ్తో వేసిన స్టిచ్చింగ్ అన్నమాట. మనం ఇలా వేసుకొని కుట్టుకొని వేసుకున్నామంటే మగ్గం వర్క్ స్టైల్లో సూపర్గా ఉంటుంది. మగ్గం వర్క్ అవసరం లేకుండా మనం ఇంటి దగ్గరే ఉండి ఇలా కూడా ట్రై చేయొచ్చు. నేను ఈ మిర్రర్ని ఎలా ఇలా కుట్టుకోవాలి అనేది కూడా డెఫినెట్గా నేను
వీలైనంత వరకు ఒకటి షూట్ చేసి పెడతానండి, మీరు అవైలబుల్గా వేసుకోవడం కోసం. నేను ఎప్పుడు చూపించినా కూడా మీకు ఈ థ్రెడ్ ఎలా కుట్టుకోవాలనేది చూపించలేకపోతున్నాను, నాకు అసలు టైం అనేది లేక. సో ఖచ్చితంగా నేను ఇది మీకు వీడియో చేస్తానండి, ఇది ఎలా కుట్టుకోవాలన్నది. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి గ్యాప్ వదిలాము, ఇక్కడ శారీ వస్తుంది కాబట్టి మనం హే శారీ పిన్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి స్పేస్ వదులుకున్నాను. అలాగే ఈ శారీ ఆమె వచ్చేసి మనం ఇక్కడ సైడ్ పళ్ళు వస్తుందని చెప్పేసి ఒక హ్యాండ్కి అస్సలు వేయించుకోలేదు, అలాగే ఒక హ్యాండ్కి మాత్రమే వేయించుకున్నారు. హ్యాండ్స్కి కూడా మనం 3 ఫ్లవర్స్ వేయించుకున్నాము. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి గొలుసు కుట్ అయినా కూడా ఎంత నీట్గా వేసిందో చూడండి ఆంటీ, అసలు చాలా బాగా కుడుతుందండి ఆంటీ. ఆంటీ ఈ వయసులో కుడుతుందంటే చాలా గ్రేట్ అసలు, తను ఎంత నీట్గా కుడుతుందంటే అంత నీట్గా కుడుతుంది. ఈ మిర్రర్స్ అనేవి షేప్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చింది చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక డ్రాప్ షేప్లో వచ్చినట్టుగానే సేమ్ డ్రాప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చింది. నార్మల్ థ్రెడ్తో కుట్టిన, నార్మల్ సూదితో కుట్టిన కూడా ఎంత బాగుందో కదా ఈ డిజైన్. నచ్చిందా మీకు ఈ డిజైన్? అలాగే ఫ్రంట్ కూడా వేయించుకోలేదండి ఈ బ్లౌజ్కి వచ్చేసి, ఫ్రంట్ సైడ్ కూడా ఏమీ డిజైన్ లేదు, ఓన్లీ బ్యాక్ అండ్ ఒక హ్యాండ్ మాత్రమే. ఈ డిజైన్ ఈ విధంగా స్టిచ్ చేయించాలి అంటే కనుక 1200 చార్జ్ చేస్తామండి ఈ బ్లౌజ్కి. 1200 ఈ బ్లౌజ్కి వచ్చేసి 1200 రూపీస్ చార్జ్ చేస్తాం. సో ఫ్రెండ్ చూసారు కదా మీకు నచ్చాయా ఈ డిజైన్స్? ఈ డిజైన్స్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ మంజుల, బాయ్.